చెప్పండి. రేషన్ కార్డులో పేరు తప్పు ఉంది సార్, అది ఇప్పుడు కొత్తగా అప్లై చేసినట్టు లెటర్ తీసుకెళ్తే సరిపోద్ది సార్? ఓల్డ్ రేషన్ కార్డు తెచ్చిపెట్టి, ఓల్డ్ రేషన్ కార్డు మీకు పేరు తప్పుంది, బట్ అదే రేషన్ కార్డు ఒరిజినల్ తెచ్చుకోండి, అప్లై చేసినట్టు ఆ కాపీ తీసుకోండి. తర్వాత మీకు టైం ఇస్తారు, ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ రేషన్ కార్డు మీకు కొత్తది వస్తుంది కాబట్టి అప్పుడు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, అలా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, మీరు ఆధార్ కార్డు అలాగే మీకు ఉన్నటువంటి ఈ స్టడీ సర్టిఫికెట్స్ టీసీలో కరెక్ట్ గా నేమ్ ఉన్నాయో చూసుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. రెసిడెంట్ సర్టిఫికెట్ వెబ్సైట్ లో ఉన్నదే, కాపీ తీసి ఎంఆర్ఓ అదే ఆఫీసర్ తో సైన్ పెట్టేస్తే సరిపోద్ది సార్? రెసిడెంట్ సర్టిఫికెట్ ఓకే ఓకే సరిపోద్ది. మీకు దాని తగినట్టు ఇస్తున్నారా లేదా చూసుకోండి, దాని తగినట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అంటే వాళ్ళు ఇస్తే ఫైన్, మీరు ఇచ్చారంటే ఇబ్బంది లేదు కదా, మరి ఇబ్బంది ఏముంటది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రీ ఫైర్. ఎస్, ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగావు. ఫ్రీ ఫైర్ సార్ వెళ్ళిన వెంటనే సెలెక్ట్ ఆర్ నాట్ చెప్తారా అని. అవును, అంతే కదా, మీకు ఒకే రోజు కౌన్సిలింగ్ ఉంటుంది, మీకు ఏ ర్యాంక్ ఏ రోజు రమ్మన్నారో ఆ రోజు రావాలి, ఆ రోజు మీకు సీట్ వస్తుందా లేదనేది అదే చెప్పేస్తారండి. సో ఇది యాక్చువల్గా ఫ్రీ ఫైర్ మీకు ఆన్సర్ చేసేసాను, రైట్? తర్వాత ఇంకేంటంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to 1000? అది నేనట్టు చెప్తానన్నా బాబు నాని, అది నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు, అది ఎవరికి తెలియదు, సరేనా? డోంట్ వరీ, వేరే క్వశ్చన్స్ అడగండి ప్లీజ్.